షణ్ముఖ్ జశ్వంత్ అలియస్ షన్ను బిగ్ బాస్ తెలుగు 5 యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన పోటీదారులలో ఒకరు. షణ్ముఖ్ తెలుగు రాష్ట్రాల్లో భారీ అభిమానుల ఫాలోయింగ్ మరియు ప్రజాదరణ కారణంగా బిగ్ బాస్ తెలుగు 5ని గెలుస్తాడని ప్రతి బీబీ తెలుగు వీక్షకుడు భావించారు. షోపై మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగానే షణ్ముఖ్ జశ్వంత్ ట్రోఫీని కోల్పోయాడని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ పాత్ర ఎంత అంటే సింహభాగమే అంటున్నారు నెటిజన్లు. మరి ఆ వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా సన్నీ నిలిచాడు. రన్నర్అప్గా షణ్ముఖ్ నిలిచాడు. నాగార్జున చేతుల మీదుగా సన్నీ ట్రోఫీ అందుకున్న సన్నీ మాట్లాడుతూ బిగ్ బాస్ విన్నర్ అన్న మూమెంట్ మాటల్లో లేదు మచ్చా అంటూ ప్రేక్షకులకు పాదాభివందనం చేశాడు. ఇక్కడి వరకు రావడానికి కారణం ప్రేక్షకులే అని వాళ్ళని ఎప్పటికీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానన్నారు. కప్పు ముఖ్యం బిగిల్ అంటూ మా అమ్మ నన్ను ఎంకరేజ్ చేసిందని చెప్పారు. ట్రోఫీ నాది అంటూ ప్రౌడ్గా చెప్పే కంటే తన తల్లి చేతిలో ట్రోఫీ పెట్టాడు సన్నీ. అందరం ట్రావెల్ చేశాం కానీ షణ్ముఖ్ చాలా కూల్ పర్సన్ అని, షణ్ముఖ్ సిరి లాంటి ఫ్రెండ్స్ దొరకడం చాలా కష్టమని, నాది మానస్ది కూడా అలాంటి స్నేహమని చెప్పుకొచ్చాడు. సిరి హనుమంతుతో ఉన్న సంబంధం కారణంగా ఈ రన్నర్అప్గా నిలిచిన షణ్ముఖ్ ఏం పర్లేదు. విన్నింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా ఆడామనేదే ముఖ్యం. నేను అదే నమ్ముతా. కప్పు ఈరోజు కాకపోతే రేపు. అమ్మా నాన్నను ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. అయితే సిరి హనుమంతుతో ఉన్న సంబంధం కారణంగా షణ్ముఖ్ ట్రోఫీని కూడా కోల్పోయాడని పుకార్లు షికారు చేస్తున్నాయి. బాధపడుతూ కూర్చుంటే ఎందుకంటే సిరితో ఎక్కువ కనెక్ట్ అయిన షన్ను ఆమెతో హగ్స్ విషయంలో ఆమె తల్లితో మాటలు కూడా పడ్డాడు. దానికి బాధపడుతూ కూర్చుంటే మళ్ళీ సిరి స్వయంగా వచ్చి హగ్గులు ఇవ్వడంతో కాదనలేకపోయాడు. అయితే ఆమె కారణంగా షన్ను అందరికీ నెగిటివ్ అయ్యాడు. అందుకే గత వారం సిరిని షన్ను ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఓట్ల కోసం సిరి షణ్ముఖ్తో ఉందని ఆమెను దారుణంగా ట్రోల్స్ చేశారు. ఫినాలే ఎపిసోడ్కు 2 రోజుల ముందు అయితే ఇదంతా మనసులో పెట్టుకున్నాడో ఏమో తెలియదు, కానీ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్కు 2 రోజుల ముందు సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ షణ్ముఖ్ని నిందించాడు. బిగ్ బాస్ హౌస్లో సిరి కనుక లేకుంటే షణ్ముఖ్ పిచ్చివాడిలా అయ్యేవాడని, అతను మిగతా వాళ్ళతో అంత తేలికగా కలవడని చెప్పుకొచ్చాడు. అంతేకాక తన దగ్గర ఏవో స్క్రీన్ షాట్లు ఉన్నా బయటపెట్టలేదన్నాడు. సిరి బాయ్ ఫ్రెండ్ కూడా ఇప్పుడు చివరి నిమిషంలో శ్రీహాన్ షణ్ముఖ్ను నిందించడం గేమ్లో ఓడిపోవడానికి ఒక కారణం కావచ్చు అని బిగ్ బాస్ ప్రేక్షకులు అంటున్నారు. షన్ను ట్రోఫీని కోల్పోవడానికి సిరి బాయ్ ఫ్రెండ్ కూడా ఒక కారణమని బిగ్ బాస్ ప్రేక్షకులు భావిస్తున్నారు. షన్ను ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి శ్రీహాన్ ఫైనల్స్ వరకు వేచి ఉన్నాడా అని వారు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఫైనల్స్కి కేవలం 2 రోజుల ముందు అతను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి డిలీట్ చేశాడు. ఈలోపే అది వైరల్గా మారింది. ఇది షన్ను ఇమేజ్ను దెబ్బతీసిందని వారు భావిస్తున్నారు. ఫైనల్గా అయితే ప్రేక్షకుల నుండి తగినంత ఓట్లు పొందడంలో విఫలమైనందున షన్ను రేసులో ఓడిపోయాడు. నెటిజన్ల వ్యాఖ్యల ఆధారంగా మనం ఎలాంటి నిర్ధారణలకు వెళ్ళలేము. షణ్ముఖ్ ప్రజాదరణ క్షీణించడానికి సరిగ్గా దారితీసింది ఏంటో మనం ఖచ్చితంగా చెప్పలేము. ఫైనల్గా చాలా హైప్ క్రియేట్ చేయబడిన తర్వాత షన్ను కప్ గెలవలేకపోయారు.